దాకా లేదంటే చంద్రబాబు గనుక ఆ టైంలో సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా రాజకీయం వేరుగుండేది. ఆయన కాంగ్రెస్ ని దెబ్బ కొట్టడం కోసం వేసిన ఎత్తుగడలో భాగంగా రాష్ట్రాన్ని విడదీయడానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఆయనే. ఆ టైంలో నగర్ చిరంజీవి పార్టీని విలీనం చేసింది, కాంగ్రెస్ లో తేడా వస్తుంది అనేసి నువ్వు పడగొడితే నేను నిలబెడతా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నీ పద గవర్నమెంట్ ని పడగొడతానంటే నేను నిలబెడతానంటూ ఈయన తీసుకెళ్లి విలీనం చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ అక్కడ ఆ టైంలో అందరి నోట్లో నానింది. అంటే చంద్రబాబు ఆ పని చేయకపోయి ఉంటే అసలు ఇష్యూనే ఉండేది. ఆ పని చేయడం వలన ఆంధ్ర మొత్తంలో నానింది ఏంటంటే చంద్రబాబు కూడా అక్కడ విడదీయడానికే పెట్టేసుకున్నాడు. అదే గనక రాజశేఖర రెడ్డి చూడు ముందు 2004లో పెట్టి ఆ తేడా వస్తుందనగానే అదే టీఆర్ఎస్ ను ముక్కలు చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత జగన్ ఇంపాక్ట్ ముందు అంతా పక్కకి వెళ్ళిపోయింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈయన మళ్ళీ కెలికిరి రెచ్చగొట్టాడు. అది అదే రాజశేఖర రెడ్డి ఉంటే విడిపోయేదా అనేటువంటి ఫీలింగ్ వచ్చి అది రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్ కి మరింత ఫెచ్చింగ్ అయ్యి అది కాంగ్రెస్ ఊహించలేదు. ఊహించకపోవడం అనేది దాని మైనస్ అయింది. దాని ఇంపాక్ట్ ఈవెన్ తెలంగాణలో కూడా అంటే తొక్కేశారు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఫీలింగ్ 2014లో దెబ్బ కొట్టేసింది. అదే టైము ఓవరాల్ కొట్టేది జగన్. అక్కడ సక్సెస్ అక్కడ వచ్చి చివరిలో జరిగింది ఏంటంటే ఇతనికి దెబ్బ కొట్టిందల్లా బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలవడం అనేటువంటి జగన్ ఎజెండాకి అంటే జగన్ దూకుడికి దెబ్బపడింది. ఎందుకంటే ఆ మధ్యలో జరిగిన ప్రతి బై ఎలక్షన్ జగన్ భారీ మెజార్టీతో గెలిచాడు. మొదటప్పుడు ఒకటి తను రాజీనామా చేయడం, వాళ్ళమ్మ రాజీనామా. అలాంటి స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళింది 18 దాకా జరిగితే ఒక్క కొండా సూర్యాక ఓటమి. తర్వాత ఇక్కడ ఈయన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదే వెంకటరావు ఇలా 3 ఓటమి మిగతా 15 దాకా గెలుచుకొచ్చారు. భారీ మెజార్టీతో గెలుచుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యుయేషన్ లో అంటే భారీ మెజార్టీతో గెలుస్తా తెలుగుదేశం డిపాజిట్లు కూడా కోల్పోతున్నటువంటి దశ నుంచి చివరిలో ఇతనికి దెబ్బ కొట్టింది ఎక్కడ అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకపోవడం. అంటే బూత్ కమిటీలు ఎంతసేపటికి తన హవా మీదనే నడిచాడు కానీ బూత్ కమిటీలు సిస్టమేటిక్ గా చేసుకోలేకపోయాడు. దాని ఇంపాక్ట్ 2000